ఏమిటిది అల్లరి అల్లరికి ఒక హద్దు ఉండాలి ఏమటా హద్దు మూడు ముళ్ళ బంధం ఆ బంధం త్వరలోనే వేసి నిన్ను బంధించేస్తానుగా వినాలగారు శ్రత వాట్ హ్యాపెన్డ్ టు దట్ బాంబ్ లెటర్ ప్లీజ్ గివ్ రిప్లై ఇమిడియట్లీ దొంగ జోక్ చేసావా మీ నాన్నగారి పేరు చెప్తేనే వదిలేసావే ఇంకా పెళ్ళేం చేసుకుంటావు మా నాన్న కాదు కదా ఆ దేవుడు వచ్చిన మన పెళ్లి ఆఫ్ చేయలేడు తెలుసా వీళ్ళు మళ్ళీ అలజడి లేవదీస్తారే అది అలజడి కాదు ఆకలి అవసరం వాళ్ళ చేతలు అరిపిస్తున్నాయి కానీ జీతాలు పెంచడానికి బోనస్లు ఇవ్వడానికి మా నాన్నగారు ఒప్పుకోరే మోహన్ మీ నాన్నగారు పాతకాలపు మనిషి వర్కర్ల బాధలైన అర్థం చేసుకోలేరు నువ్వు చెప్తే ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు సరే వర్కర్స్ స్ట్రైక్ చేస్తామంటున్నారా అవును డాడీ జీతాలు పెంచాలని బోనస్ ఇవ్వాలని అలజడి ప్రారంభించారు నీకు మేనేజ్మెంట్ అప్పగించి మూడు నెలలు కాలేదు అప్పుడే ఉద్యమాలు ఊరేగింపులు అది కాదు డాడీ కష్టపడి పనిచేస్తున్నారు గనక జీతాలు పెంచమంటున్నారు మనకు లాభాలు తెచ్చిస్తున్నారు గనక బోనస్లు అడుగుతున్నారు అందులో తప్పే ఉంది డాడీ చూడు మోహన్ పల్లకి మోసేవాడిని చూసి అయ్యో పాపం అన్నాడు అంటే జాలిపడి పది రూపాయలు ఎక్కువిచ్చావో వాడు పల్లకి ఎక్కుతానంటాడు కాళ్ళు పట్టేవాడిని చూసి కన్నీరు కార్చాలి అంతే కరికరించి కాస్త డబ్బు ఎక్కువిచ్చావో వాడు కాళ్ళు పట్టించుకుంటాడు ఏమి సూక్తులు చిన్నబాబు గారు అయ్యగారు ఇన్నేళ్ళు వర్కర్స్ తన గుప్పెట్లో పెట్టుకున్న స్వానుభవంతో సెలవిస్తున్న మహాసూక్తులు వాటిని మనం అచ్చాలా పాటించవలసింది మరి ఎడజంగా ఆపేదేలా అరిచే గొంతుల్ని ఎలా నొక్కాలో నాకు తెలుసు జీతాలు పెంచాలి బోనసులు ఇవ్వాలి అయ్యా అవును ఇవ్వాలి ఎంత ఇవ్వాలో ఏమిటి ఈ అల్లర్లు ఏమిటి ఈ దౌర్జన్యాలు ఏమిటి ఇలా బోట్లు పెట్టుకుని క్యాగలు వేసుకుని మన పరువు బజార్ని పెట్టుకుంటాం ఏదన్నా ఉంటే మళ్ళా మనం ఆలోచించుకుందాం శాంతియుతంగా మా కోరికలు ప్రకటిస్తే బోట్లు తగిలి పెడతారా ఈ ధనపతి సంగతి మీకు తెలిసిందేగా నా దారికి అడ్డుగా ముళ్ళుంటే తీయించేస్తాను రాళ్ళుంటే పిండి కొట్టిస్తాను ఆ రోజులు పోయాయి మేము యూనియన్ పెట్టుకున్నాం న్యాయమైన మా కోరికలు డిమాండ్ చేస్తాం సమైక్యంగా సాధించుకుంటాం అర్థం చేసుకోలేని కృతజ్ఞులు ఎవరు కృతజ్ఞులు కష్టపడి పనిచేసి మేమా మా కష్టాన్ని నమ్ముకుని లాభాలు సంపాదించే మీరా ఈ బెదిరింపులకు ఎవరు భయపడరు వారం రోజులు కడిగిస్తున్నాం పాత కొత్త తేడా లేకుండా అందరికీ బోనసులు ఇవ్వాలి సర్వీసులు బట్టి ప్రమోషన్లు ఇవ్వాలి ప్రమోషన్గా నీకు కావాల్సింది వారం రోజులు ఎందుకు వెంటనే ఏర్పాటు చేయిస్తాను ఆ 313 మరీ ఆవేశపడిపోతున్నాడు ఆ ఉద్రేకాన్ని ఆర్పే అయ్యా దురదృష్టవశాత్తు క్రేన్ స్లిప్ అయిపోయిందండి పాపం నరసింహులు శివ శివ ఎంత ఘోరం జరిగిందయ్యా రత్నం లాంటి మనిషి ఒళ్ళు వంచి పనిచేసేవాడు నిన్ననే ప్రమోషన్ అడిగాడు రేపో ఎల్లుండో ఇద్దాం అనుకుంటున్నాను ప్రమోషన్ అట ప్రమోషన్ కుట్ర పని చంపించి ఏకంగా పైకి ఇచ్చారుగా ప్రమోషన్ అనవసరంగా పెడర్థాలు తీసి అందరినీ రచ్చగొట్టు కైలాసం వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి నోరు మూసుకుని ఎవరి పని వాళ్ళు చూసుకోండి పండి అనవసరంగా పిచ్చి పిచ్చి వాగుడు వాగారు అన్నానికి కూడా కరువు అవుతారు మాట్లాడాడని ఇంత పని చేయిస్తావా కైలాసం పాపం భర్త చనిపోయిన షాకులో ఆవిడికి మతి చెల్లించినట్టుంది పిచ్చి ఆసుపత్రిలో చేర్పించడాయన పోయినంత మాత్రాన తప్పించు
సామ్రాజ్యం ఉన్న దొంగతనమా నమ్మ సత్యం కాకున్నదే హ్యాండ్స్ అప్రా తుచ్చుడా నా పేరు తుచ్చుడు కాదండి ఆ ప్రావు ప్రవట్టు ప్రావు బడ్బా బడతు గిరి గిరి హే ఏం దొంగిలిచావతి తీ బయటికి ఆ కద్దాకండి అమ్మ ఏ పాప కింద పారేసుకుంటే దాటుకోలేదని దాటారండి ఆహా ఆహా శాంతి శాంతి ఏమండి ఈ పర్సన్ అది వీడు దొంగిలించాడు లలనామణి అవసరము కోసము డబ్బు దొంగిలించువాడు దొంగ అవసరమునకు మించి డబ్బు దాచుకునేవాడు గజ దొంగ తీసుకునము నీ డబ్బు థాంక్స్ అప్పరాయ మహాప్రభు అసలు నీవు ఏమిటిలో దొంగతనము చేయవలసి వచ్చను అప్పు దొరక్క ఆకలికి ఆగలేక ఏమిది అన్నపూర్ణకు మారు పేరు ఏని ఆంధ్రభూమిలో ఆకలియా అహో హతవిధి హతవిధి ఓం హ్రీం లులుంభ పలహారశాలకు పోయి కడుపు నిండా భోంచేసి రమ్ము పొమ్మం మీరెవరో తెలుసుకోవచ్చా సజ్జనులకు మిత్రుడను దుర్జనులకు శత్రువును అసహాయులకు అండను అందరికీ గుండెను నా పేరు రాజా ధర్మరాజా తెరా ధనుసు రారా కూడా అప్పరాయా నీకు దొంగతనము తప్ప మరే గౌరవప్రదమైన పని తెలియదా ఎందుకు తెలియదు ప్రభు నాకు చాలా పనులు తెలుసు కానీ ఇచ్చిన దాత లేడే అయినతో నీ కండపరమును చూపింపు నీకు స్వయం స్వయం మాలం అంటే అదేను ఖడ్గ యుద్ధము ఖడ్గ యుద్ధము దిశం దిశం తెరమా అంటే దిశం దిశం ఆ సినిమాలు చూద్దాం సినిమాలు చూద్దాం శభాష్ నీకు మంచి భవిష్యత్తు కలదు ధన్యవాదం ఎప్పుడు ప్రభు నేటి నుంచి నిన్ను నా గజ త్వరగ కాల్బలములకు దళపతిగానే కాక మంత్రిగా కూడా నియమించుతుంటిని ఓం హ్రీం లులుంభ చిరంజీవ చిరంజీవ కృతజ్ఞులు ప్రభు జీతముగా దినములకు నాలుగు చెంపదెప్పనిచ్చారు ముందు ప్రమాణము చేయము ఏమిటి ప్రభు ఈనాటి నుంచి ప్రాణములకు తెగించి స్వార్థాన్ని చిరించి ఆంధ్ర భూమి కోసం తెలుగు ప్రజల కోసం సేవ చేస్తానని ప్రమాణము చేయము ప్రమాణం ప్రభు ప్రభు అనగానేమి తొట్టటాయ్ అనగా తెలియదా తెలియదు ప్రభు నిజముగా తెలియదా ప్రమాణం పూర్తిగా తెలియదు ప్రభు నాకు నువ్వు తెలియదు నీ కారులో వస్తుంటే ఒక మహారాజా కనిపించాడు మహారాజా అవును డాడీ చెంప మీద కొట్టి రూపాయలు తప్పించాడు అమ్మా ఆయన ఎక్కడుంటారు నేను వెళ్ళి నా చెంప దగ్గర వస్తాను డబ్బు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సారీ కైలాసం గారు అడ్రస్ అడగలేదు భయపడకమ్మా అమావాస్య కదా నాయనమ్మకి కొంచెం పిచ్చి ఎక్కువవుతుంది ఆ పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో ఏం నన్నెందుకు చిత్ర హింస పెడుతున్నారు
ప్రయాస గింజకున్నా గొలుసులు తెంపుకోలేవు గోల పెట్టినా ఇక్కడి నుంచి బయటపడలేవు పాపిస్తాడా నన్ను హింసించిన పాప ఊరికే పోదు దేవుడు నీ అంత చూస్తాడు దేవుడు నా అంత చూడటం మాట అలా ఉంచు ఆ రహస్యం చెప్పకపోతే ముందు నీ అంత నేను చూస్తాను చెప్పమ్మా మా అమ్మ కదా ఆ రహస్యం చెప్పమ్మా నీచుడా నువ్వు ఎన్నేళ్ళు ప్రయత్నించినా నన్ను ఎంత హింసించినా ఆ రహస్యం చస్తే చెప్పను చస్తే ఎలా చెప్తావమ్మా అందుకే చంపకుండా సావనేది ఎలా ఉందో చూపిస్తాను ఒరే